దేవుని యొక్క పరిశుద్ధ నామని స్తోత్రాలు హోప్ ఛానల్ టీవీ ఛానల్ చూస్తున్నటువంటి దైవజనులకు దేవుని యొక్క పిల్లలైనటువంటి వారికి మా హృదయపూర్వకాలను తెలియజేస్తున్నాం మరి దినంలో దేవుని వాక్యము దేవుని ఏడు ఆరాధనల గురించి నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం తండ్రి జీవాధిపతి కరుణామేడా కృపామయడా దయామేడా ఆదరణకర్త నీకు స్తోత్రం గడిచిన సమయం దినాలు కాపాడి దీవించావు మరి నాయన టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీవదించండి మరి ఈ వాక్యం చెప్పనంటుండగా మీ ఆత్మతో నింపండి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారాగా నడిపం దయచేయండి మరి మీరు నాయన దీవించమని మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఆరాధన అనేటటువంటివి ఏడు రకములుగా ఉన్నవి మరి ఈ ఆరాధన అనేటువంటిది భూమి మీద జీవిస్తున్నటువంటి మనుషులకు మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి మరి పరలోకంలో ఉన్నటువంటిది ఆ యొక్క తండ్రి అయిన సృష్టికర్తకు మానవులమైన మనకు సంబంధం ఉంది ఈ ఆరాధన ఆరాధన అనేటువంటిది హృదయం ద్వారాగా ఆత్మలోనింటి హృదయంలోనింటి రావాలి యువన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఆరోవచనంలో యేసుప్రభ అంటున్నాడు నేనే సత్యము నేనే జీవము నేనే మార్గమును అంటున్నాడు మరి తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం ద్వారాగా మనకు చూపిస్తున్నాడు మరి ఈ ఆరాధన అనేటువంటిది దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటిది దేవునికి భూమి తన స్వరూపంలో తన జ్ఞానంలో ఉన్నటువంటి మనుషుడు ఆ యొక్క ఆరాధన చేయడము దేవునికి ఎంతో ప్రియము అందుకనే ఆదికండం రెండవ అధ్యాయంలో రెండవ వచ్చినంలో దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు మరి త ఆదా అవ్వ ఆదాములు ఆ యొక్క దేవుని యొక్క ఏదైనా వనంలో మరి సబ్బాతు దినాన్ని ఆరాధించారు ఆ యొక్క సబ్బాతు దినంలో దేవుని ఆరాధించడం వలన దీవెన్లు పొందారు దేవుడి సావాసంతో ఆ యొక్క జీవించారు మరి మనము కూడా ఆరు దినముల పనిచేయలను ఏడో దినమున నీ దేవుడైన యోహాకు విశ్రాంతి దినము అది పరిశుద్ధపు సంగమ దినమని దేవుడు చెబుతున్నాడు మరి అందుకనే మరి కాబట్టి దేవుడు ఆ ఏడో దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఆ యొక్క ఆ దినముకు ఆ యొక్క ప్రభు అయినాడు కాబట్టి మొట్టమొదటి ఆరాధన ఏదన్ను అనవులో ఆది తల్లిదండ్రులైనటువంటి ఆ యొక్క మరి దేవుణ్ణి ఆరాధించి దేవుడితో సావాసంగా జీవించినారు కాబట్టి ఆ ఆరాధనను పాడు చేసినటువంటి సాతానుడు ఆ యొక్క ఆరాధనను పాడు చేశాడు ఆ ఆరాధన వలన మరి అవ ఆదములు మరి తొలిగారు ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకులు విధేయత చూపించలేక లోబడలేక ఆజ్ఞను అతిక్రమించారో ఆరాధన అనేటువంటిది మరి సాతానుడు మరి చేయకుండా పాడు చేశాడు అదేవిధంగా ఇప్పుడు యేసుక్రీస్తు ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనే మార్గం గనుక ఆయన్ను ఈ యొక్క ఆత్మక అనేది ఉన్నది ఈ ఆత్మకనేది అనేది ఉంది ఈ ఆత్మకనేది అనేది ఆత్మ పాలను పాలించే స్వభావం ఉంది మరి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రకారము ప్రేమ సంతోషము సమాధానము ఆశ నిగ్రహము తొమ్మిది ఫలాలు మరి ఉన్నాయి అందుకనే మరి ఈ ఫలాలు అనేటువంటివి వివాహ ఫలములుగా గర్భ ఫలములుగా ప్రథమ ఫలములుగా ఆ యొక్క వాక్య ఫలముగా మరి ఫలించాలి స్వార్థికులుగా అపోస్తికులుగా అపోస్తులుగా మరి స ఉపదేశకులుగా కాపరులుగా ప్రవక్తలుగా ఫలించాలి ఫలించినప్పుడే మరి దేవుని యొక్క మరి ఫలాలుగా మనము పరలోక రాజ్యంలో లెత్తబెడతాం అందుకనే మనము ప్రథమ ఫలములు కాబట్టి దేవుడి తన వాక్యం ద్వారా తన సంకల్ప ప్రకారం మనం కన్నాడు కాబట్టి ఆరాధన అనేది మొదటి స్థానము దేవుడికి మనం ఇవ్వాలి మన హృదయంలో మరి దేవుడికి ఆరాధన చేయడం అనేది ఇచ్చి ఆరాధించడం ద్వారా దేవుణ్ణి ఆరాధించగలము పాటల ద్వారాగా దేవుణ్ణి ఆరాధించగలము ప్రార్థన ద్వారాగా దేవుణ్ణి ఆరాధించగలము స్థుతుల ద్వారాగా దేవుణ్ణి ఆరాధించగలము ఆరాధన అనేది దేవుడికి అది ఎంతో ఆనందమును సంతోషమును మరి కలగజేస్తుంది ఆ ఆరాధన అనేది మన జీవితంలో మనకు ఆ యొక్క దీవెన కలగజేస్తుంది మరి అనేకులు కూడా ఈ లోకంలో మరి వ్యర్థమైనటువంటి ఆరాధనలు చేస్తుంటారు మరి మనం సజీవుడైనటువంటి దేవుడికి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు చేసినటువంటిదే సత్య ఆరాధన అందుకనే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి ఆరాధించలేనటువంటి వారెవరంటే అవిశ్వాసులు భక్తిహీనులు దేవుడికి మరి దూరస్తులుగా అపర్ణమకస్తులైనటువంటి వారు పాపమున్నటువంటి వారు పాపమును ప్రేమించేవారు పాపమును జురుకునేవారు దేవుణ్ణి ఆరాధించలేరు అందుకనే మరి దేవుడు ఆయన ఆరాధనకు కర్త మరి సృష్టికి ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుష్యులకు దేవుడు ఆయన సృష్టికర్త అయినాడు ఆయన మరి పిల్లలమైనటువంటి మనము క్రీస్తు యొక్క తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క మన ఆ పరిశుద్ధాత్మ కృప పొంది ఆ యొక్క దేవుని ఆరాధించే వారిగా ఆసక్తితో పట్టుదలతో విశ్వాసంతో నమ్మకంతో యథార్థతతో అవినీతి అనేది లేకుండా నీతి కలిగి దేవుని ఆరాధించాలి మరి అలా ఆరాధించినప్పుడే దేవునికి అది ఇష్టమైనటువంటి ఆరాధన మరి అందుకనే ఈ ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఆరాధన ఒక ఆత్మ ఫలం ఆత్మ అనేది ఫలించాలి ఆత్మ అనేది నశించపోకూడదని దేవుడు ఆరాటపడుచున్నాడు దేవుడు వేదన పడుచున్నాడు ఆత్మ నశించకుండా ఉండట కొరకే దేవుడు ఆ యొక్క ఆరాధన చేయమంటున్నాడు ఈ ఆరాధన ఆరాధన అనేది మరి హృదయం ద్వారాగా దేవుని మందిరముల ద్వారాగా కుటుంబముల ద్వారాగా ఆ యొక్క దేవుని ఆరాధించి మైంపరుస్తున్నాం మరి అందుకనే ఈ ఆరాధన గొప్పది భూమి ఆరాధనకు మించినటువంటిది ఏది కూడా లేదు మరి ఆరాధన అనేటువంటిది మరి దేవుణ్ణి ఆరాధించుట కొరకే మనుషులు మన మనమల్ని బ్రతికిస్తున్నాడు కాబట్టి ఆత్మ ఫలాలుగా మనం ఫలించాలి ఆ ఫలించినప్పుడే మనం ఆ యొక్క క్రీస్తుకు క్రీస్తు ప్రేమకు క్రీస్తు కృపకు సమీపస్తులమైతాం ఈ ఆరాధన అనేది మొదటి సత్య ఆరాధన మరి అనేకులు కూడా లోకంలో దేవుణ్ణి వారు వారి దేవుళ్ళని ఆరాధిస్తున్నారు కానీ సజీవుడైన దేవుడు ఎవరు సత్య ఆరాధన ఎలా ఉంటుంది సత్య ఆరాధన యొక్క క్రమం ఏంటి సత్య ఆరాధన యొక్క మరి ఆ దీవెనలు ఏంటివని గ్రహించలేకపోతున్నారు అందుకనే మరి ప్రియ మరి సహోదరులారా ప్రియ దేవుని బిడ్డలారా మరి అంతకాలంలో సత్య ఆరాధన సత్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోమని వాక్యం మనకు చదివిస్తుంది మరి రెండో ఆరాధన బల్ల ఆరాధన మరి మతేసు వార్త ఇరవై ఆరు ఇరవై చూసినట్లయితే ప్రభు అయినటువంటి ఆయన అప్పగింపబడినటువంటి ఒక రాత్రి మరి ఆ యొక్క పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది నా శరీరము మీ కొరకే ఇవ్వబడినది మీరు దీనిని మరి చేయుడి జ్ఞాపకము ఉంచుకునిడని చెప్పి ఆ యొక్క ఏసు ప్రభు శిశువులకు ఆ యొక్క చివరి రాత్రి మరి ఆ యొక్క కా కార్యక్రమాన్ని పరిశుద్ధ కార్యక్రమం చేశాడు మరి యొక్క ఏసుప్రభు యొక్క రొట్టెను యేసుప్రభు యొక్క శరీరాన్ని యేసుప్రభు యొక్క మరి ఆయన మనకు అప్పంగా ఎరుసుము వీధుల్లో ఆ యొక్క మండు టెండెల్లో ఆ గొలుకొతో కొండపైన మరి ఆ యొక్క మండు టెండల్లో ఆయన వీపుపైన కొరడ దెబ్బలతో కొట్టబడి ఆయన ములకిరీటం పెట్టబడి ఆ యొక్క యేసు శిక్షించబడి ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని కాచి ఆ యొక్క శరీరాన్ని మనకు అప్పంగిచ్చాడు ఆయనకు వీపు నాగెట్టు చాలవల్లే దున్నబడి ఆ యొక్క శరీరము గాయపరచబడి మనకు ఆహారం ఇచ్చాడు పరిశుద్ధమైనటువంటి కార్యం పరిశుద్ధమైన శరీర ఆహారం ఆ యొక్క ఆహారం అనేది లోకంలో శరీరానుసరమైన ఆహారం వేరు ఆత్మానుసరమైనటువంటి ఆహారం వేరుంది శరీరానుసరమైన ఆహారం కొరకు లోకంలో ప్రయాసపడుచున్నాం కానీ క్రీస్తు యొక్క శరీరము ఆ యొక్క ఆరాధన ద్వారాగా మరి మనము ఎప్పుడైతే మరి క్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారము మనం చేస్తామో అది నిజమైనటువంటి దీవెనలు పొందుట కొరకు క్రీస్తు జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన నేనే అని యేసుప్రభు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కాబట్టి యేసుప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ యేసుప్రభు మాదిరికరంగా మనకిచ్చాడు ఈ యొక్క మరి ఆజ్ఞ ఏంటంటే పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క కార్యం చేయట కొరకు మరి ఆ యొక్క దేవుడు చూపిస్తున్నాడు మరి పాదములు ఒకరికొకరు మరి కడుగుకొని తన్ను తాను తగ్గించుకొని గర్వం అనేది లేకుండా మరి స్వార్థం అనేది లేకుండా తీసివేసుకొని ఆ యొక్క మరి క్రమంగా ఆ కార్యం పరిశుద్ధంగా చేయాలని దేవుడు వాక్యం ద్వారా చెబుతున్నాడు మరి కాబట్టి మన జీవితంలో అలాంటి కార్యమును మనము తప్పనిసరిగా మరి చేయాలి యోహన్ వార్త పదమూడవ అధ్యాయంలో మూడు నుండి పదహారు వరకు చూసినట్లయితే ఆయన యొక్క మరి తవలను మరి కట్టుకొని నడుముకు టవల్ కట్టుకొని ఆ యొక్క శిశువుల పాదములు కడిగి ఆ యొక్క పాత్రలో నీళ్లు పోసి శిశువుల పాదములు కడిగి ఆ యొక్క టవల్తో తుడిచి ఆ యొక్క ప్రభు సంస్కారానికి ఆ యొక్క సిద్ధపరిచాడు అలాగనే మనమల్ని కూడా చేయమంటున్నాడు మరి ఈనాడు అనేకులు కూడా అలాగ చేయట్లేదు ఎంతో మరి మంది కూడా తమ తాను లేక ఆ కార్యం చేయడంలో ఏదో ఆచార పద్ధతి ప్రకారంగా చేస్తున్నారు అది నామకార్థంగా చేస్తున్నారు వేషధారణగా చేస్తున్నారు దేవుడు ఒకటి చెప్తే మనుషులు ఒకటి చేస్తున్నారు మనుషుల పద్ధతి ప్రకారం చేస్తున్నారు కనుక దేవేళ్ళు పొందలేకపోతున్నారు అందుకనే మరి బల్లహార అనేది పవిత్రమైనటువంటిది ఈ యొక్క ఆత్మతో సత్యంతో ఆరాధించే దేవుణ్ణి మన ఆత్మలో చేర్చుకొని ఆ యొక్క ఆత్మ ద్వారాగా దేవుణ్ణి గనపరిచేటటువంటి మనము ఈ యొక్క పరిశుద్ధమైన కార్యం చేయనప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం చేస్తేనే అది నిజమైనటువంటి ఆరాధన అని దేవుడు వాక్యం ద్వారాగా చెబుతున్నాడు మరి అదేవిధంగా చూసినట్లయితే మూడో ఆరాధన బలి ఆరాధన ఆదికాండము ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చంలో చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినంలో మరి దేవుడు తన వాక్యం ద్వారా ఈ విధంగా చెప్తున్నాడు నోహోవ తన కుటుంబము ఆ యొక్క రక్షించబడి ఓడలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క శిక్ష ఆ యొక్క ప్రమాదం నుండి తప్పి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క నోహవా ఈ విధంగా దేవునికి బలి అర్పించాడు అప్పుడు నోహవా యోహోవాకు బలి కట్టి యోహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ పవిత్ర జంతువులన్నిటిలోనూ అన్నిటిలో కొన్ని తీసుకొని ఆ యొక్క మరి బలిపీఠం మీద దహన బలి అర్పించను అని చెప్పి రాయబడింది ఇప్పుడు అవాదములు కూడా పాపం చేసినప్పుడు దిగంబరత్వం అనేది పాపానికి గుర్తుగా ఉంది ఆ దిగంబరత్వం పాపానికి గుర్తుగా ఉంది కాబట్టి దేవుడిని సన్నిధి నుండి దేవుడు వారిని అలాగనే వెళ్ళివేయక వారి కొరకు ఒక పవిత్రమైన జంతువుని బలి చేసి వారికి ఆ చర్మపు చొక్కాలను కప్పి వారిని ఆ దేవుడు ప్రేమ కనికరం అనేది చూపించాడు మరి దేవుడు పాపం చేసినారని ఆది అవ ఆదాంలోనూ ఆది తల్లిదండ్రులు విడిచిపెట్టలేదు అలాగని ఇక్కడ నోహవ తన కుటుంబాన్ని దేవుడు కాపాడినందుకు ఆ యొక్క జలప్రలయంలో నుండి భయంకరమైన స్థితిలో నుండి ఆ యొక్క చెడుగులో నుండి మరి దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయినటువంటి లోకంగా దేవుడికి కనపడినప్పుడు దేవుని యొక్క మనస్సు నొచ్చుకున్నప్పుడు ఆ యొక్క దేవుడు నోహోవా చెప్పాడు ఈ తరములో నీవే నా ఎదుట నీతివంతుడు వాడు నీతివంతుడు కనుక నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకున్నాము ఆ ఓడలో ప్రవేశించడం చెప్పి దేవుడు ఆ యొక్క చెప్పినటువంటి ఆజ్ఞను బట్టి విధేయత చూపించి క్రియ జరిగించి దేవుని చిత్త ప్రకారము ఆ యొక్క పడవను కట్టాడు పడవలు ఉన్నటువంటి వారు సురక్షితంగా ఉన్నారు పడవలో మరి లేక బయట చిక్ బయట ఉన్నటువంటి వారు జలప్రలయంలో మునిగిపోయారు కాబట్టి ఈనా ఏసుక్రీస్తు రానయ్యాడు కాబట్టి ఈ అంత దినాలు చివరి దినాల్లో ఏసుప్రభు రాన ఇంటున్నాడు కాబట్టి మరి సిద్ధపాటు కలిగి ఆ నొహోవ వలె నీతివంతులుగా యథార్థవంతులుగా లోక మలినము అంటకుండా లోకంలో జీవిస్తున్నప్పటికీ దేవుని యొక్క పవిత్రమైన భయము దేవుని యొక్క ఘనత దేవుని ఘనపరిచే విధానము తెలుసుకొని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు రక్షించబడతాం కృతజ్ఞత స్థుతులుగా చెల్లించి ఆ యొక్క నొహోవ తన కుటుంబం తరపున దేవుని ఆరాధించాడు మొట్టమొదటి సంఘమైనటువంటి ఆ నోహో యొక్క పడవ తన కుటుంబం మొట్టమొదటి సంఘం ఆ యొక్క పడవ దేవాలయంగా మరి వారికి దేవుడు ఇచ్చినటువంటి నివాసం మరి జ్ఞానం దాంట్లో దేవుడి యొక్క జ్ఞానము దేవుని యొక్క పిల్లలు దాంట్లో దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మరి పక్షులు జంతువులు అనేకం కూడా వాటిని రక్షించట కొరకై వాటిని కాపాటు కొరకై తన కుటుంబాన్ని కాపాటు కొరకై నోహోవా ఆ పడవను తయారు చేసి ఆ పడవలు ఆరాధించారు ఈనాడు దేవుడు నీవు నీ కుటుంబంలో మరి నీ గృహంలో మరి నీ మందిరంలో నీ హృదయంలో దేవుడు ఉన్నట్లయితే నువ్వు సురక్షితంగా రక్షించబడతావు అందుకనే మరి నీవు సత్య ఆరాధన చేయాలి ఆ యొక్క మరి దేవుడు చేసినటువంటి మేల్ని బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి దేవుణ్ణి ఆరాధించినప్పుడు గనుడైనటువంటి దేవుడు పూజనుడైనటువంటి దేవుడు మహోపకారైనటువంటి దేవుడు ఆయన గుణలక్షణములతో నిన్ను ఆశీర్వదించేటటువంటి దేవుడు ఆయన గుణలక్షణములు నీలో ఉండాలి ఎందుకంటే ఆయన స్వరూపము ఆయన పోలిక కాబట్టి ఆయన రక్షణ జ్ఞానం ఇచ్చేటటువంటి దేవుడు కాబట్టి ఆయన రక్షించి కాపాడే దేవుడు కాబట్టి మరి నోహో యొక్క కుటుంబం వల్లే నువ్వు ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు నోహో కుటుంబం వల్లే మరి నువ్వు గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే మరి నాడు మరి నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావు బలి ఆరాధన చేస్తున్నావా మరి రక్తము ప్రోక్షించకపోతే ఆ యొక్క రక్తం చిందించకపోతే రక్షణ లేదు ఇస్రాయల్ ప్రజలు రక్త ప్రోక్షణ కొరకాయి ఆ యొక్క యాజకులను దేవుడు తయారు చేసుకోమన్నప్పుడు యాజకుల దగ్గరికి ఆ ప్రజలు ఆ యొక్క మరి పొట్టేళ్ళు మేకలను గొర్రెలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు బలి అర్పించి వారి పాపముల కొరకు ఆ యొక్క రక్తం చెందించి ప్రోక్షించేవారు మరి ఇప్పుడు ఏసుక్రీస్తు మన కొరకు ఆయన రక్తం చెందించి పరిశుద్ధ రక్తాన్ని కార్చి శుద్ధి చేశాడు కనుక అలాంటి దేవుడు ఆయనే ఆత్మ ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనే మార్గం అంటున్నాడు కాబట్టి అందుకనే మరి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అదే నిజమైనటువంటి సత్య ఆరాధన దేవుడు చెబుతున్నాడు మరి కాబట్టి మన జీవితంలో రక్షణ మరి ఆ యొక్క చిత్తిసార మాను తో తయారు చేయబడినటువంటి ఆ ఓడ వారికి రక్షణ ఇచ్చింది ఇప్పుడు మన కేసుక్రీస్తు రక్షణగా నివాసంగా పరలోక రాజ్యంలో చేరుస్తానంటున్నాడు ఆయన యొక్క ఆలయంగా మనవలు చేస్తానంటున్నాడు ఆయన ఇంటివారిగా మనవలు చేస్తానంటున్నాడు యేసుక్రీస్తు అందుకే మనమల్ని రాజులైన యాజక సమయముగా సొత్తైన ప్రజలుగా జనముగా ఆయన చేస్తున్నాడు కాబట్టి అందుకనే దేవుని ఆత్మతో ఆరాధించాలి సత్యంతో ఆరాధించాలి ఆ యొక్క మరి ఆ యొక్క బల్ల ఆరాధనతో క్రీస్తు శరీరము క్రీస్తు యొక్క రక్తము మనం పరిశుద్ధంగా తీసుకుంటూ దేవుని ఆరాధించాలని వాక్యం చెప్తుంది అందుకనే నిర్దోషమైనటువంటి పశువు ఆ యొక్క చర్మంతో ఆ యొక్క అవాదముల యొక్క మరి శరీరాన్ని వారి దేహాలను కప్పాడు అలాగైతే క్రీస్తు మన పాపములను కప్పటి కొరకై మన పాపములు పరిహరించట కొరకై మన పాపములను విమోచించట కొరకై ఆ యేసుక్రీస్తు బలి తన శరీరాన్ని చితుపలుగా పాయలుగా మరి చేయబడింది శత్రువుల చేత మరి అందుకనే అలాంటి క్రీస్తు మనకు కృపకాలం ఇచ్చినప్పుడే ఈ కృపకాలంలో దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోకూడదు ఈ కృపకాలంలో దేవుణ్ణి ఆ యొక్క మరి సంపూర్ణమైనటువంటి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అర్ధ హృదయంతో ఆరాధించకూడదు వ్యర్థ ఆరాధనతో దేవుణ్ణి ఆరాధించకూడదు ఆరాధన అనేది దేవుడికి అది ఇష్టమైనటువంటిది దేవుడికి అది ఘనమైనటువంటిది దేవుడికి అది మరి నీతితో న్యాయంతో ఆరాధించాలి దేవుడు ఆజ్ఞ ప్రకారం దాన్ని ఆరాధించాలని దేవుడు ఇక్కడ నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు కాబట్టి మన జీవితాలు ఏపాటివి మన జీవితాలు కొద్దిపాటి ఆరాధన లేకపోతే మరి నరకానికి వెళ్ళిపోతాం లోకంలో ఎంతోమంది లోకస్తులు మరి సత్యాన్ని ఎరగక సత్యంని ఎరిగి కూడా ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం పాటించలేక దేవుడు చెప్పినటువంటి రీతిలో ఆరాధించలేక ఎంతోమంది తమ జీవితాలను నష్టపోతున్నారు తన తన కుటుంబాలను నష్టపోతున్నారు కనుక దేవుడు నీకు మందిరాన్ని ఇచ్చాడు ఆరాధించడానికి దేవుడు నీకు గృహాన్ని ఇచ్చాడు ఆరాధించడానికి దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు హృదయం ఇచ్చాడు ఆరాధించడానికి అందుకనే జీవితంలో ఆరాధన అనేది ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆ ఆరాధన నిన్ను వెలిగిస్తుంది ఆ ఆరాధన నిన్ను సత్యంలోనికి నడిపిస్తుంది ఆరాధన నిన్ను నిత్యజీంలోనికి ఆ యొక్క నడిపిస్తుంది ఆరాధన ఆరాధన అనేది దేవుడి యొక్క సంకల్పం చిత్తాన్ని నెరవేర్చి పరలోక రాజ్యాన్ని చేర్చగలుగుతుంది మరి అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు కూడా ఆరాధించాడు సృష్టికర్త అయిన దేవుడు ఆరాధించినప్పుడు మానవులమైన మనము ఆరాధించడము మరి ఆ యొక్క దేవుడికి ఇష్టం అందుకనే దేవుడు మరి నశించిపోకూడదు మనమని మానవుల పట్ల ఇంకా ప్రేమ కృప చూపుతున్నాడు కాబట్టి అందుకనే ఆ యొక్క ఆరాధన చేయాలి మరి ఏబు కూడా మరి ఏబు గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ చిన్న చూసినట్లయితే తన పిల్లలు పాపము చేయకుండా ఆ యొక్క బల్లులు అర్పించేవాడు యథార్థవంతుడు నీతివంతుడు భయం భక్తి కలిగినటువంటి వాడు చెడును విసర్జించినటువంటి వాడు దేవుడికి లోబడినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు నమ్మకస్తుడు దేవుడు సమస్తము సకలం పోయిన కూడా దేవుని స్తుంచి ఆరాధించి గణపరచగలిగినటువంటి మహాభక్తుడు మరి అందుకనే మరి ఆ యొక్క బలి రక్త ప్రోక్షణ ఆ యొక్క మరి ఆ దినాల్లో అలాంటి భక్తులు ఎంతోమంది చేశారు కాబట్టి ఈనాడు మనము ఆ యొక్క మన హృదయంతోనే దేవుని ఆరాధించితే ఆ యొక్క విరిగి నలిగినటువంటి బలే దేవునికి ఇష్టమైనటువంటిది అని చెప్తాడు కాబట్టి అందుకనే మరి మన జీవితంలో ఆరాధించాలని వాక్యం చెప్తుంది ఆ విధంగా మరి సత్య ఆరాధన చేయాలి ఆ యొక్క బలారాధన చేయాలి ఆత్మతో సత్యంతో చేయాలి మరి అందుకనే మరి నాలుగో ఆరాధన నిర్గమకాండము రెండవ అధ్యాయం ఒకటో వచ్చినట్టు తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త బానిసత్వంలో నుండి మరి మోసే నాయకత్వంలో మోసని ఎన్నుకొని ఆ యొక్క ప్రజలను నడిపించి సినాయి పర్వతం తీసుకొచ్చినప్పుడు ఆ పర్వతం దగ్గర దేవుని యొక్క చేయురాతో వేలితో రాయబడినటువంటి ఆజ్ఞల కోసము మా యొక్క పర్వతమీనికి మోస వెళ్ళినప్పుడు ఆ యొక్క కింద ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మరి ఆ మోస ఐగుప్తుడికి తీసుకొచ్చినటువంటి మోస ఏమాయనో మా మధ్య నడవడానికి మా మధ్య ఉండడానికి ఒక దేవుణ్ణి చేయమని ఆ యొక్క అడిగినప్పుడు వారి యొక్క భార్యల దగ్గర పిల్లల దగ్గర ఉన్నటువంటి బంగారము పోగులు అవన్నీ తీసి అహ్లోను పొగరుతో ఆ యొక్క దూడను చేశాడు మరి దేవుడు అది చూసి కోపం అన్నప్పుడు ఈ జనాన్ని నేను నశింప చేస్తానని ఆ యొక్క దేవుడు అన్నప్పుడు మోసే ఆ యొక్క కిందికి దిగి వచ్చి చూసినప్పుడు వారు ఆ విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క దేవుడికి కోపం రేపారు కాబట్టి మరి సరైనటువంటిది దేవుడికి చేయనప్పుడు దేవుడికి నచ్చనిది దేవునికి ఇష్టం లేనటువంటిది దేవునికి హేయమైనటువంటి ఆరాధన చేసినప్పుడు దేవుడు మహా రోసం కలిగినటువంటి దేవుడు ఎంతైతే కృప కలిగినాడో అంత రోసం కలిగినటువంటి దేవుడు కనుక అలాంటి దేవుడు ఉగ్రతకు మరి పాలు కాకూడదు మరి అందుకనే విగ్రహారాధన అది కండ్లుండి చూడలేదు నోరుండి మాట్లాడలేదు చేతుల పట్టుకోలేదు కాళ్ళుండి నడవలేదు హృదయం నుండి ఆ యొక్క ఆరాధించలేదు మనుషునికి జవాబు ఇవ్వలేనటువంటిది మనుషుడు దేవుడి పోలికలు మనుషుని చేస్తే మనుషుడు ఆ యొక్క మనుషుడు పోలికలు దాన్ని దేవుడని చేసి ఆరాధిస్తున్నాడు అలాంటి విగ్రహారాధన దేవుడికి అది మహాకోపము ఆ యొక్క రోజుము పుట్టిస్తుంది కాబట్టే ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో నశించడానికి కారణం అనేకులు కూడా ఆ విగ్రహారధన వల్లనే ఆ యొక్క విగ్రహారధనే అది వ్యభిచారంతో సమానమంటాడు ఆత్మీయమైనటువంటి వ్యభిచారం అది అందుకనే దేవుడు ఆ యొక్క ప్రజలను మరి అన్ని ఆ యొక్క నలభై సంవత్సరం అరణ్యంలో అరణ్యంలో నడిపించాడు మరి వారిని ఎన్నుకొని ఏర్పరచుకున్న దేవుడు వారి ద్వారాగా స్థుతి ఘనత మహిమ ఆరాధన కావాలని కోరుకున్నటువంటి దేవుడు మరి వారిని విడిచిపెట్టలేదు మరి అలాగనే మనము ఆ యొక్క దేవుని పిల్లలం అయింటున్నాం కాబట్టి దేవుని కృపచేత సత్యంతో ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలి ఆ యొక్క క్రీస్తు ఆజ్ఞ ప్రకారం ఆరాధించాలి ఆయన ఆజ్ఞ ప్రకారం ఆరాధించినప్పుడే మనం విధేయులమైనట్టు ఆరాధనకు ప్రతిఫలం పొందేటట్టు వారుగా మనం ఉన్నట్టు అని దేవుని వాక్యం చెబుతుంది అందుకనే మరి ఆ విధంగా ఆరాధించాలి మత స్వార్థ పదహైదు అధ్యాయం ఆరు నుండి తొమ్మిది దాకా చూసినట్లయితే ఈ పెదవులు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచురు కానీ వారు ఉదయం నాకు దూరంగా ఉన్నది వారు మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తున్నారని దేవుడు చెబుతున్నాడు మరి వ్యర్థమైనటువంటి ఆరాధన ఏంది దేవుడికి మహిమ రానటువంటిది దేవునికి ఘనత రానటువంటిది దేవుని కృప పొందలేనటువంటిది దేవునికి కోపం రేపేటటువంటిది దేవుని పరలోకపు దేవుని పొందలేనటువంటిది ఆత్మ ఫలం రానటువంటిది జ్ఞానం లేనటువంటిదే వ్యర్థ ఆరాధన మరి జ్ఞానం కలిగిన దేవుడు జ్ఞానంతో మనుషుని చేసినప్పుడు జ్ఞానముతో మనుషుని ప్రేమిస్తున్నప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలు కరిగినటువంటి మనుషుడు ఆ యొక్క దేవుడి పొలుకులో దేవుడు లక్షణాలుతున్నటువంటి తినటువంటి మనుషుడు వ్యర్థంగా దేవుని ఆరాధించకూడదు ఈనాడు సాతానుడు ఆరాధన తన వైపు తిప్పుకొంచు ఆ యొక్క సాతనుడు అనేకులను నరకానికి పంపిస్తున్నాడు సాతాన్యుని యొక్క ఆరాధన విగ్రహ ఆరాధన మరి సత్యమైనటువంటి ఆరాధన సృష్టికర్త అయిన దేవుడు ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక ఆరాధన అందుకనే మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు ఈ అంత్య దినాల్లో ఏ ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తున్నావు ఏ ఆరాధనను ప్రేమిస్తున్నావు ఏ ఆరాధన ద్వారా దీవించబడుతున్నావు మరి పరలోకపు దేవుడైన చెప్పినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆరాధన ఏ విధంగా ఆరాధిస్తున్నావు ఆయన ఏ విధంగా ఆరాధించమని చెప్పాడు అలాంటి దేవుడికి నీవు మరి యథార్థమైనటువంటి సత్య ఆరాధన చేయాలి మరి నీతి లేనటువంటిది కాకుండా నీతివంతమైనటువంటిది చేయాలని అందుకనే మరి నోహోను చూపించాడు అవాదములను చూపిస్తున్నాడు ఇక్కడ మరి సృష్టికర్త అయిన కుమారుడైన యేసుక్రీస్తు ఆరాధించినటువంటి ఆరాధనను మనకు చూపిస్తున్నాడు